అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ఆగస్ట్ 24వ తేదీన హెబ్రోన్ వాక్య క్యాలెండరు వాక్య భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను, సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను అని ప్రభువారు సెలవిస్తున్నారు. నూతనత్వం ఏంటి? మన జీవితంలో ఏ నూతనత్వము లేక కొత్తతనము మనం అనుభవిస్తున్నాము అనేది ఒకసారి చూసినట్లయితే, అదే వాక్య భాగంలో చూస్తాం ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనా క్రీస్తునందు ఉండేడల ఆయన నూతన సృష్టి, పాత అన్ని గతించిపోయిని అన్ని నూతనమయ్యను అని మనం చూస్తాం. అంటే మన జీవితంలో, మనిషిని ఒక జీవితంలో నూతనత్వం ఏదైనా తీసుకొని రావాల్సిందంటే, వచ్చేవారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవరు కూడా తీసుకొని రాలేరు. నీ జీవితంలో పాప క్షమాపణ చేత నూతనత్వం ప్రారంభమైంది, నూతన సృష్టి ప్రారంభమైంది, నూతన కార్యము ప్రారంభమైంది. ఆ నూతన కార్యం చేత ప్రభు ఏమేమి చేస్తున్నారు నీ జీవితంలో, అంటే ఏమేమి నూతనత్వం ఇచ్చినారు అంటే, మనము ప్రతిరోజు నూతనత్వంతో, న్యూనెస్ ఆఫ్ లైఫ్, ప్రతిరోజు కొత్తతనమైన జీవముతో మనం నడిచేవారంగా దేవుడు మనకు చేస్తారు, చేసినాడు కూడా. అందుకే రోములకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది, వి షుడ్ వాక్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్ అని. మనము జీవము, ఏ జీవము? నూతనత్వమైన జీవంతో నడవవారమై ఉన్నాము, నడిచేవారమై ఉన్నాము అని. సో అది ఎట్లా వస్తుంది అంటే, దేవుని వాక్యం మన జీవితంలో నూతనత్వం ఇస్తుంది, నూతనమైన అనుభవంతో మనం వెళ్ళడానికి సహకారిగా, సహాయముగా చేస్తూ ఉంటుంది ప్రియులారా. అందుకే నీ జీవితంలో కొత్తతనం చూడాలంటే, నూతనమైన కార్యాలు నీ జీవితంలో చూడాలంటే ఆ నూతన సృష్టిలో రావాలి. ఎక్కడ నూతన సృష్టి? ఎక్కడ? క్రీస్తునందుండెడల. క్రీస్తులో చేస్తే నూతనమైనది నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఏమయ్యా, నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరం అయింది, నాలో నూతనమైనది ఏది చూడట్లేదు అంటే నీ జీవితంలో కొరత ఉంది. ఏది? లోకంలో ఉంటే పాతతనము, పాతది. క్రీస్తులో ఉంటే ప్రతిరోజు నూతనం అనుభవిస్తావు. నువ్వు ప్రతిరోజు క్రీస్తులో ఉన్నావా లేదా అది మనము మనల్ని పరీక్షించుకోవాలి ప్రియులారు. సో ఈ దేవుడు మనకేం చేసినారు అంటే, చూడండి, కొన్ని నూతన కార్యాలు మన జీవితంలో నూతనమైన ఏం ప్రభు ఇచ్చినారు అనేది మనం చూసుకున్నట్లయితే వాక్య భాగంలో ఈ రీతిగా చూస్తున్నాం. ఎఫెసులకు, మొట్టమొదటిగా ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభు మమ్మల్ని నూతన వ్యక్తిగా చేసినాను, ఉభయుల్ని అంటే దేవుని, నన్ను పాపి అయిన మనుషుల్ని దేవుని సమాధానపరిచి ఒక నూతన వ్యక్తిగా దేవుడు మన జీవితంలో నూతన వ్యక్తిత్వము మనకిచ్చినాడు. అందుకే మన జీవితాలు మారిపోయినాయి, మన పాత అలవాట్లు మారిపోయినాయి. ఏ, ఈయన ముందులాగా లేడే అని అంటారు. ఎందుకంటారంటే, ప్రజలు చూసిన వారు, నీ పాత వ్యక్తిత్వం తెలుసు, ఇప్పుడు ప్రభులో నూతనత్వం ఎట్లా ఎదుగుతున్నావు అనేది తెలుసు. అందుకే మొట్టమొదటిగా ప్రభు మాకు నూతనమైన వ్యక్తిగా చేసినారు, నూతనమైన మనిషిగా చేసినారని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అంతేకాదు, ఈ నూతనమైన వ్యక్తిగా చేసి లూకా 5వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా నూతన వస్త్రంతో నన్ను కప్పి ఉన్నాడు ప్రభు. సో నూతన వస్త్రము, నూతన వ్యక్తిగా ఉండి నూతనమైన వస్త్రం ధరించుకొని నా పాత దిగంబరత్వము లేక పాత అసహ్యమైనదంతా నేను కప్పబడుతున్నాను. అందుకే ప్రభువారు కలవరి సిలువలో ఒకసారి చూసినట్లయితే ఆయన వస్త్రహీనుడిగా అయినాడు. ఎందుకంటే ఆయన అవమానం భరించిన, ఎందుకంటే నా జీవితం అవమానకరమైన జీవితం, అవమానకరమైన జీవితంలో జీవిస్తున్నాను, పాత వ్యక్తిగా నేను లేను, పాత వస్త్రాలు నాతో ఉండి నేను అవమానంగా ఉన్నందుకు ఆయన వస్త్రహీనుడిగా అయి నాకు వస్త్రం ఇచ్చినాడు ప్రేడ. అదే నూతనమైన వస్త్రము అని మనము చూస్తాం. అంతేకాదు,
కీర్తనకారుడు ఒక గొప్ప అనుభవము తన జీవితంలో చెప్పుకుంటాడు. నూతన వ్యక్తి, నూతన వస్త్రం ఇచ్చి ఇంకేమిచ్చినాడు? కీర్తనలు 40:3 చదివినట్లయితే అక్కడ చూస్తున్నాము న్యూ సాంగ్ అని మనం చూస్తాం, కొత్త పాట అని మనం చూస్తాం. ఇది ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా చూస్తాం, 5:36 అనుకుంటాను. అక్కడ ఉంటుంది ఏమని, కొత్త పాట పాడినారు. ఎవరికి? గొర్రెపిల్లకు. అక్కడున్న అందరు కూడా కొత్త పాట పాడారు. సో నా జీవితంలో, నా నోటిలో కొత్త పాట పెట్టినాడు ప్రభు. ఏంటి? నేను కొత్తగా ఆయనను ఆరాధించాలి, కొత్తగా నేను ఆయనను ఏం చేయాలి, పొగడాలి, పాట పాడాలి. నూతనమైన పాట దేవుడు నా జీవితంలో ఉంచినాడు ప్రభు. ప్రియులారా, అంతేకాదు మన జీవితంలో ప్రకటన గ్రంథం చెప్తాడు, కీర్తనగా ప్రకటనలో యోహాన్ గారు చెప్తారు 2:17 మనకొక కొత్త పేరు ఇవ్వబడుతుంది. ఎప్పుడు? ఈ లోకంలో మారు మనసు పొందిన తర్వాత ఒక కొత్త పేరు పెట్టుకుంటాం, పాత ఏది వద్దు మంచిది అని. సో కొన్నిసార్లు ఎట్లవుతుందంటే మందిరంలో ఆత్మీయ వాతావరణంలో ఆ పేరు ఉంటుంది, లోకంలో అదే పేరు ఉంటుంది. లోకంలో మార్చుకోలేము, మార్చుకోవడానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో అందుకే ఇక్కడే కొత్త పేరు పెట్టుకుంటాం. అయితే మాకు తెలియనిది ఒక పేరుంది, ఎక్కడ? పరలోకమందు. ఆ కొత్త పేరుతో ప్రభు మమ్మల్ని పిలుస్తున్నాడు. సో అందుకే ఆ కొత్త పేరు నా జీవితంలో ఉంటుంది. సో అందుకే ప్రకటన 2:17 ప్రకారంగా దేవుడు నీకు ఒక కొత్త పేరు కూడా ఇస్తున్నాడు. సో ఇంతేకాదు, ఈ కనబడే ఆకాశము, భూమి అన్నీ కూడా గతించిపోయి ఏమవుతుంది? ఇదిగో అన్నీ కూడా నూతనంగా చేసినాను అని చెప్పిన దేవుడు ఒక హృదయం చేస్తున్నారంటే, ప్రకటన 21:5 అన్నీ నూతనంగా చేస్తున్నా అంటారు కదా దేవుడు, అన్న దేవుడు అదే 21:1 మనం చూస్తున్నాం. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, అంటే నూతనమైన ఆకాశము, నూతనమైన భూమిని చూస్తున్నాం. అక్కడ మనము నూతనమైన యెరూషలేం కూడా చూస్తున్నాం ప్రియులారా. అందుకే మన జీవితంలో నూతనమైన కార్యం చేసి ప్రారంభించిన దేవుడు ఎందుకు? క్రీస్తునందు తీసుకుని వచ్చి నూతన కార్యం ప్రారంభించినాడు. నీ జీవితంలో ఇంకా నూతనమైనది ఏదైనా కోరుతావంటే, కావాలంటే క్రీస్తులో ఉండు, క్రీస్తు వాక్యంలో ఉండు, న్యూనెస్ ఆఫ్ లైఫ్లో ఉండు. ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభా, నా జీవితంలో నూతనమైన జీవితం మార్చేసినావు, నూతనమైన వ్యక్తిగా చేసావు, నూతనమైన వస్త్రం ఇచ్చినావు, కొత్త పాట ఇచ్చినావు, అంతేకాదు కొత్త పేరు కూడా ఇచ్చినావు. ఒకరోజు ఈ భూమి కనబడే భూమి, ఆకాశం కూడా మారుస్తున్నావు. నా జీవితంలో ఇలాంటిది కావాలి ప్రభా, ఈ కొత్తతనం నేను అనుభవించాలి, ఈ కొత్త కార్యాలు నా జీవితంలో చేయాలి, నా జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, పరిచర్య జీవితంలో కావాలి అని నీవు ప్రార్థన చేసి ఈ వాగ్దానం పట్టుకుంటే, ఎక్కడెక్కడ నూతనత్వం కావాలో, ఎక్కడెక్కడ కొత్తతనం కావాలో ప్రభు కొత్తతనం తీసుకుని వస్తారు, కార్యాలు చేస్తారు. ఈ విశ్వాసంతో మనం సాగితే గొప్ప కార్యాలు మనము చూడగలం. ప్రభు ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచేటట్లు మనము ప్రభుని సమర్పించుకుందాం. ప్రభు వాక్యం దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.